కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ జగనన్న నూతన పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ జగనన్న నూతన పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షులు కాందా గోవింద్ కుమార్, రాష్ట్ర నాయకులు దున్నా జనార్దన్ రావు, కొడిపూడి శివనారాయణ, వైబ్ ఎంపీపీ లలిత నాగరాజు, దోలిపూడి నాగేంద్ర ప్రసాద్, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, గ్రామ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు మండలంలో నూతనంగా 440 మందికి మంజూరు అయ్యాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి అనుపమ తెలిపారు. అక్కడ మీ వాలంటీర్ ద్వారా మీ ఆ జేబులో పెట్టే పరిస్థితులు గతంలో ఉండేవి. ఇవాడు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ నా తల్లులు కానీ అడుగుతున్నాను, మీరు ఈ పెన్షన్ ఇవాళ మీరు అందుకునే సమయానికి ఒక్క రూపాయన్నా ఎవరికైనా లంచం ఇచ్చారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నేను ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ లంచగొండితనం లేదు, ఎక్కడ మధ్యవర్తిత్వం లేదు, ఎక్కడ మీరు తిరగాల్సిన అవసరమే లేదు. వాలంటీర్ నీ ఇంటికి వస్తున్నాడు, ప్రభుత్వం ఒక వాలంటీర్ నియమించి నీ ఇంటికే పంపిస్తున్నాం. నీకు అర్హత ఉండి 60 సంవత్సరాలు దాటి ఒక్కరోజు పెరిగినా సరే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నమోదు చేస్తున్నాం. సంవత్సరానికి 2 సార్లు, ఒకటి జూన్ నెలలో, ఒకటి జనవరి నెలలో, 2 దఫాలుగా ఎవరైనా అర్హత ఉన్నవాడు ఎంతమంది ఉన్నా సరే ఏ కమిటీ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. నేరుగా వాలంటీర్ వస్తున్నారు, మీ అర్హతను బట్టి అప్లికేషన్ పెడుతున్నారు. నేరుగా నీకు శాంక్షన్ ఆర్డర్ వస్తుంది, మొదటి పెన్షన్ మీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇచ్చేస్తున్నాడు.